దుబ్బ రాజ రాజేశ్వర స్వామి దీవెనలు నాగయ్యపల్లి గ్రామ ప్రజలపై ఉండాలని సామాజిక సేవకులు రొండి అంజయ్య అన్నారు. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలోని శ్రీ దుబ్బ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే సూచిక బోర్డును గుంట మల్లయ్య చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రొండి అంజయ్య మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ఆలయానికి వెళ్లే దారికి సూచిక బోర్డును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో గుడిని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన గ్రామంలో ఉన్న శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయానికి రోడ్డు నుంచి గుడి వైపుకి వెళ్ళే దారి పలకపోవడం ప్రారంభోత్సవం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మన గ్రామంలో ఉన్న ఒక పెద్ద మనిషి, అతడు ఆయన జీవితంలో చాలా కష్టపడి చాలా పేదాయన బతుకుండి గొర్రెలు మాకెలు కాసేందుకు వేరే ఊరికి వెళ్ళాడు. చిన్నతనంలో చదువుకొని ఆడుకునే సమయంలో 10-12 ఏళ్ళ బాలుడు వేరే ఊరికి వెళ్ళి గొర్రెలు మేకలు కాసేందుకు పోయాడు. కానీ అది అదృష్టం తక్కువై కరెంటు షాక్ తగిలి అతను ఒక చెయ్యి మొత్తం కోల్పోయింది, కాలు కూడా కొంచెం హాని జరిగింది. కానీ ఆ ఘటనతో అతను కృంగిపోలేదు. అతని పట్టుబదులతో అతడు ఎదిగి అదే పని మళ్ళీ కొనసాగాడు. అయితే ఒక సామెత ఉన్నది, ఎద్దు బుద్ధి లాగేప్పుడే చెప్తుందట. అతను 18 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఒక డబ్బున్నోడు కానీ మతి లేని వాడు ఒక పంజం కట్టాడు అతని మీద. అతని అంగవైకల్యం చూసి ఈ వ్యక్తి పని చేయగలుగుతా అన్న గర్వంతో ఒక పంజం కట్టాడు. అప్పుడు అతని వయసు సుమారు దాదాపు 18 ఏళ్ళు అని అతడు ఒక పంజం కట్టాడు 100 రూపాయలు ఇస్తాను. అప్పుడు 100 రూపాయలు అంటే మీరు ఊహించుకోగలగచ్చు, దాదాపు ఇది 50-55 ఏళ్ళ విషయం కావచ్చు, కింది విషయం కావచ్చు. కానీ అతని ఒక పట్టుదల, ఒక గెలవాలన్న కసితో నిండు చెరువులు ఉండే సమయం ఎమ్రాడ గుడి వెనుకల ఉన్న ఒక చెరువు అది కూడా నిండా ఉండగా చలికాలంలో అతని పట్టుదలతో కసితో ఆ పందెం గెలిచాడు. ఆ పందెం గెలిచి 100 రూపాయలు గెలిచడం ముఖ్యం కాదు, సమాజానికి ఒక సందేశం ఇచ్చాడు. ఏమంటే అంగవైకల్యం ఉన్నా అని ఒక పట్టుదల, ఒక నేను గెలుతాన్న కసితో ఏదైనా సాధించచ్చు.